30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికోస్ వేయించ చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ నాకు కనెక్ట్ ఏం అవ్వలేదు కానీ లవ్ స్టోరీ అయితే బాగుంది లవ్ స్టోరీ బాగుందా మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా ఆఫ్టర్ మ్యారేజ్ అండర్స్టాండింగ్ బాగుంది ఇద్దరు అర్థం చేసుకోవడం అంటే విజయ్ దేవరకొండ లవ్ బాగుంది ఏదేమైనా కూడా వైఫ్ కోసం రావడం అలా హిట్టే గీత గోవిందం కంటే ఎక్కువ హిట్టే ఉంది అన్నిటికంటే బాగుంది నాకైతే ఫుల్ నచ్చింది మూవీ బాగా నచ్చాడు పక్క ఒక 3-4 టైమ్స్ అయితే పక్క వాచ్ చేస్తా డెఫినెట్ గా అలీ సినిమా అయితే చాలా బాగుందన్న ప్రతి ఒక్కరు వచ్చి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్న మంచి ఫ్యామిలీ యూత్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి పిల్ల పాపలతో మంచిగా వచ్చి చూడాల్సిన మూవీ అన్న చాలా హెల్దీ కామెడీ ఉంది మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న 5 out of 5 రేటింగ్ అన్న సూపర్ ఎవరన్నా కొండ విజయ్ దేవరకొండ సూపర్ డూపర్ హిట్ కొట్టిండు అన్న ఈ సినిమాతో మళ్ళీ విజయ్ దేవరకొండ టాప్ లోకి వెళ్తాడన్న సినిమా అయితే చాలా బాగుందన్న నెక్స్ట్ లెవెల్ అన్న హైలైట్స్ అంటే అన్న నాకు మ్యూజిక్ చాలా బాగా నచ్చింది అన్న ఇందులో మ్యూజిక్ వచ్చి మెయిన్ మ్యూజికల్ హిట్ అన్న మూవీ అయితే మ్యూజిక్ చాలా బాగుందన్న అబ్దుల్ వాయిబ్ గారు చాలా సూపర్ మ్యూజిక్ ఇచ్చారండి ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు చాలా బాగుంది ఇలాంటి మ్యూజిక్లు మీరు చేస్తూ ఉండాలి సార్ చాలా బాగుంది సార్ మ్యూజిక్ అయితే ఖుషి సాంగ్ ఏంటండి బీట్ చేస్తుంది సార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా బీట్ చేస్తుంది సార్ చెప్పండి సమంత డామినేషన్ చేసింది సార్ లేడీ ఆడియన్స్ కెమిస్ట్రీ వచ్చి విజయ్ దేవరకొండ గారిది సమంత గారిది కెమిస్ట్రీ చాలా బాగుంది సార్ చాలా బాగుంది మూవీ అయితే లేదండి ఇందులో అట్లాంటి లిప్ లాక్స్ అలాంటివి ఏం లేవండి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి మూవీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి విజయ్ దేవరకొండ అనగానే అందరు అర్జున్ రెడ్డి గుర్తొస్తాడు అలాంటిది ఏం లేదండి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా కూల్గా చాలా సాఫ్ట్గా చాలా నీట్గా ఉందండి మూవీ అయితే ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చండి ఫ్యామిలీతో కొరియర్స్ అంటే రొటీన్ స్టోరీనే ఒక సెన్సిటివ్ ఇష్యూని తీసుకొని బాగా బాగా బ్యాలెన్స్ చేసి తీశారు లవ్ స్టోరీస్ ఇవన్నీ మనం అంటే అవన్నీ చూసినాయి స్టోరీ రొటీనే ఉంటుంది స్టోరీ కానీ టేకింగ్ ఒకటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంత బ్లాస్ట్ లేదంటే చిన్నగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు చిన్న చిన్న గ్లాస్ సెకండ్ హాఫ్ దాగి ఉంది ఫస్ట్ హాఫ్ అది ఎమోషన్స్ క్లైమాక్స్లో చాలా వర్క్ ఉంటాయి పేరు అదిరిపోయింది అసలు కెమిస్ట్రీ గీత గోవిందం తర్వాత అరేంజ్ హిట్ ఇదే దొరకండి ఈజీగా 100 crore కొట్టేస్తుంది మ్యూజిక్ అదిరిపోయింది అసలు అదే మేజర్ బీజిఎం కెమిస్ట్రీ విజయ్ దేవరకొండ అలా ఏం లేదు ఇద్దరికి బ్యాలెన్స్ చేసి చాలా బాగుంది మ్యూజిక్ కూడా ఎమోషన్స్ ఉన్నాయి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే చాలా కనెక్ట్ అవుతుంది మూవీ అంటే బిఫోర్ ది మ్యారేజ్ అని కూడా చూపించారు కదా అంటే తర్వాత మ్యారేజ్ వాళ్ళు కూడా మ్యారేజ్ కాక ముందుకు ఏమంటారు ఎలా ఉన్నారు మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి అని కూడా చూపించారు సింగిల్స్ వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాం అంటే ఫ్యూచర్ లో వైఫ్ ని ఎలా చూసుకోవాలని చెప్పేసి లేదు అట్లా ల్యాగ్ అయితే ఏం లేదు అంటే ఏమంటారు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందో అది మొత్తం చూపించారనమాట గొడవలు అయిన తర్వాత ఎలా ఉండాలని చెప్పేసి మ్యారేజ్ తర్వాత సో మూవీ అయితే చాలా 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 బాగుంది ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము వాళ్ళిద్దరిది చాలా బాగుంది కెమిస్ట్రీ కూడా బాగుంది సమంత విజయ్ దేవరకొండ బాగుంది 5-5 ఇస్తాం క్లైమాక్స్ వరకు కన్విన్సింగ్ ఉందా బాగుంది క్లైమాక్స్ కూడా సమంత చేసిన సీన్స్ లో ఏది బాగా నచ్చింది చాలా పొరుగుతుంది అంటే అన్ని బాగున్నాయి ఒకటని ఏం లేదండి గుడి దగ్గర బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది క్లైమాక్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయిన దానికని ఇంకా 100% ఎక్కువ ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నాం కానీ సూపర్ హిట్ మూవీ అయితే అంటే ఫ్యామిలీ అనాలి ఏం లేదు బిఫోర్ ఇప్పుడు వాళ్ళు 2 parts చూపించారు కదా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని సో బాగుంది మూవీ అయితే చాలా చాలా బాగుంది అందరు చూడొచ్చు మూవీ అయితే చూడొచ్చు ఎవరైనా చూడొచ్చు అలా ఏం లేదు ఇక అంటే నార్మల్ గా ఎవరిదన్న మధ్యలో ఉంటుంది సో మూవీ అయితే బాగుంది చూడొచ్చు అందరు అయితే అలా ఏం లాగ్ అయితే ఏం లేదు మాకైతే అనిపించలేదు లాగ్ ఏమి ఇంకా చూసేదాన్ని బట్టి ఉంటుంది చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే
అంటే యాక్టింగ్ అండ్ డాన్స్ చాలా బాగుంది. డాన్స్ చేశాడు కదా పార్ట్ సాంగ్ పార్టీ సాంగ్ డాన్స్ బాగా నచ్చింది లేడీస్ మీద కదా సాంగ్ అగైన్స్ట్ గా డాన్స్ బాగుంది కదా అక్కడ మ్యాన్లీగా అనిపించాడు కామెడీ కూడా చేశాడు కదా కామెడీ కానీ డాన్స్ కానీ ఆ రొమాన్స్ కానీ చాలా బాగుంది కపుల్ మధ్య రిలేషన్షిప్ బాగా సామ్ కూడా నచ్చింది గ్లామర్ బాగుంది ఫోకస్ చేసిన పాయింట్ ఓన్లీ టీనేజర్స్ కి లేడీస్ కి మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉంది లేదండి ఒకవేళ ఇప్పుడు లేడీస్ ప్రాబ్లమ్ వెళ్ళిపోతానంటే బాయ్స్ ఎట్లయినా ఉండిపోతారు కదా ఇప్పుడు కపుల్ అన్నది బాయ్స్ గర్ల్స్ ఆర్ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు కదా సో ఈ పాయింట్ అట్లా ఏం లేదు సో కపుల్స్ అన్నది కలిసి ఉండాలి ఆర్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది ఇంపార్టెంట్ ఓన్లీ ఏ క్లాస్ ఆడియన్స్కే కనెక్ట్ అయ్యేలా లేదండి అలాంటిది అయితే ఏం లేదు చాలా బాగుంది ఫ్యామిలీ కలిసి చూడొచ్చు ఈవెన్ కిడ్స్ కూడా చూడొచ్చు బికాజ్ ఈ మధ్య జనరేషన్ పిల్లలకి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు సో నాట్ అ ప్రాబ్లమ్ నాకు చాలా బాగా అనిపించిన సీన్ ఫైట్ సీన్ యా మెట్రో పెళ్లి చూపులు వాజ్ ద ఫన్ అండ్ న్యూ ఇన్వెట్ ఐ గెస్ కొత్తగా ఉంది అది పెళ్లి చూపులు ఎక్కడ చూసినా కాశ్మీర్ యాపిల్స్ ఇప్పుడు యాపిల్స్ తినాలనుకున్న వాళ్ళు కూడా ఇంకా తినకుండా వెళ్ళిపోతారు అంత అంత అన్న వాళ్ళు ఏమనుకుంటారు ఫ్రీగా దొరుకుతుంది హీల్ ఎంజాయ్ బట్ ఇంకా ఎక్కువగా దొరికిన ఆశపడి ఎక్కువగా దొరికిన థింగ్ కూడా యూ కాంట్ ఎంజాయ్ ఫర్ మోర్ టైం ఫస్ట్ ఆఫ్ లో సమంత వాళ్ళ ఫ్రెండ్ చేసిన చాలా బాగుంది వాళ్ళ ఫ్రెండ్ కామెడీ కామిక్ టైం కానీ వాళ్ళ మధ్యలో తను వచ్చి తనని వీడియో కొంచెం వద్దు కనెక్ట్ అవ్వకూడదు అన్న పాయింట్ కూడా ఎస్ తను బాగా ఏమంటారు ఆ రోల్ని బాగా యాక్ట్ చేశారు కలపాల్సినవి ఉన్నాయి అర్జున్ రెడ్డి గారిని ఎలా చూపించాలో అలానే చూపించారు సో ఆ ధైర్యానికి మాత్రం డైరెక్టర్ గారిని చాలా సంతోషపడుతున్నాను సో సమంత గారికి ఒక బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటారు అనేది ఆమెకి ఆల్రెడీ చాలా లైఫ్ని జర్నీ చేశారు సో ఆ జర్నీలో మనకి తెలుగు ప్రేక్షకులు ఎవరు కూడా ఎటువంటి ఫీలింగ్స్ని కడపడకుండా ఆ ముద్ర నన్ను చెడిపేసింది ఇక్కడ చాలా సమంత గారు చాలా ఫ్రీనెస్కి ఆ ఫ్రీడమ్కి ఆమె దగ్గరైంది సో దాని విషయంలో వరకే అందరూ అనేది హ్యాపీ చెప్పుకోవచ్చు సమంత గారు పక్కన నాకు చైతన్య నచ్చారా వీడి నచ్చారా సో ఇక్కడ మాత్రం మూవీ పరంగా సమంతగా నాగ చైతన్యతో చాలా సినిమాలు చేసింది కదా ఆ సినిమాలో ఆయనకి ఆయనే ఉంది ఈయన ఉంది ఇక్కడ అర్జున్ రెడ్డితో లిప్ లాక్ మూమెంట్స్ అవన్నీ కూడా చేయడం చాలా పవర్ఫుల్ అనిపించింది ఎందుకంటే అర్జున్ రెడ్డి అంటేనే చాలా పవర్ ఆయనకి లిప్ లాక్ మూమెంట్ అన్నీ చేయడంతో సమంతకి ఒక అంటే ఒక బాయ్ ఫ్రెండ్ తోటి ఎలా మూవ్ అవ్వాలి ఆ దిగులు ఆ బాధ అనేది లేకుండా ఉందనిపించింది సంతోషంగా ఈ సెంటిమెంట్ లాగా ఉంది అంటే బాగా సెంటిమెంట్ బాగా ఫీలింగ్ ఇక్కడ ఇద్దరు ఫాదర్స్ కానీ లేకుండా ఉంటే మూవీ ఏం లేదు వాళ్ళిద్దరు మురళీ శర్మ గారు ఇక ఆపోజిట్ ఫాదర్ క్యారెక్టర్ శ్రీకాంత్ సార్ వాళ్ళిద్దరు కానీ లేకపోతే మూవీలో చాలా ఇన స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది సో మూవీగా కొన్ని జంపింగ్ సీన్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ కనెక్షన్స్ వల్ల ఫ్యామిలీకి లేడీస్ ఓవరాల్గా ఫ్యామిలీ అంటే మూవీ సో నిత్య జీవితంలో వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారన్న ఫీలింగ్ నాకు వచ్చింది అర్జున్ రెడ్డిని సమంత గారిని నిజ జీవితంలో కూడా వీళ్ళిద్దరు లవ్ కలిస్తే ఎంత బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు పోటీ పడి యాక్ట్ చేశారు వాళ్ళిద్దరు లవ్ అలా చూపించారు లిప్ లాక్ కానీ అంటే ఆయన లిప్ లాక్ మూమెంట్ ఆయన ఎమోషనల్ కొంచెం కలపలేదు డైరెక్టర్ గారు తీసుకున్నాడు ఆయన కూడా సమంతాన్ని కొంచెం హైప్ చేయాలని ట్రై చేశారు ఆ హైపింగ్ మాత్రమే ఆ ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ ఉంటుంది సో ఓవరాల్గా మాత్రం మూవీ మాత్రం కామెడీలో లాస్ట్లో ఆయన అలీగర్ని పెట్టారు కానీ జమ్మూ కాశ్మీర్ నుంచి ఆంధ్ర టు అదే ఆ ఫీలింగ్లో కామెడీ జనరేషన్లో కొంతమంది ఉన్నారు వెన్నెల కిషోర్ గారు వీళ్ళు ఉన్నారు కానీ సో అంత కామెడీ అంత బరీ అంత వర్కౌట్ కాలేదు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఓకే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది డిఫరెంట్గా తీశారు అండ్ సినిమాటోగ్రఫీ అండ్ వాళ్ళ సాంగ్స్ చాలా బాగున్నాయి ఆల్రెడీ రొటీన్ స్టోరీ డిఫరెంట్ గా తీసారు కశ్మీర్ బాగా చూపించారు సమంత బాగా చూపించారు హీరో చాలా బాగున్నాడు అలా మొత్తం అదే సంబంధం లేదు అనిపించింది నాకు కనెక్ట్ అయింది ఫస్ట్ హాఫ్ మాత్రమే నో ఓన్లీ కపుల్ సినిమా ఇది నో నాట్ కపుల్ మూవీలో కొంచెం ఈ అంటే కొంచెం శాస్త్రాలు అవన్నీ ఉన్నాయి కదా సో దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి స్టోరీ హైలైట్ స్టోరీ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు
అర్థం కాలేదు నాకు కూడా. కనెక్ట్ అవుతుందంటారా? ఏమో చెప్పలేమండి. ఒక్కొక్కరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఒక్కొక్క కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే అందరికీ నచ్చచ్చు, ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది. బికాస్ వాళ్ళిద్దరు ఇంట్రడక్షన్ కావచ్చు, కాశ్మీర్ని వాళ్ళిద్దరి ఎస్టాబ్లిష్మెంట్ క్యారెక్టర్స్ కావచ్చు, చాలా బాగుంది. సెకండ్ నాట్ లైక్ ఏం లేదు. లవ్ స్టోరీ ఎప్పుడు పాన్ ఇండియాకి మ్యాక్స్ వెళ్ళదు కదా, యావరేజ్. ఓకే, క్లైమాక్స్ బాగుంది అనిపించింది, చాలా బాగుంది. లైగర్ మీద తనకి ఇప్పుడు మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యాడేమో అనిపించింది. ఏమో అండ్ సెకండ్ హాఫ్ వల్ల లాగ్ అయిపోయిందేమో అనిపించింది. లో నాగింగ్ ఉంది కదా, ఇందులో కూడా కొన్ని సీన్స్ లో నాగింగ్ ఉంది కదా, లేకపోయి ఉంటే బాగుండేమో అనిపించింది. అంటే ఇంకా 4 కి వెళ్ళిపోదును, ఇప్పుడు 3.5 అనే స్టేజ్ లో ఉంది అనమాట. ఇది నా ఫీలింగ్, బట్ రిమైనింగ్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారో ఐ డోంట్ నో. నాకు తెలియదు అండి బడ్జెట్. థ్యాంక్ యూ సో మచ్. సమంత వీడి ఇద్దరు పోటీ పడి నటించారని చెప్తున్నారు. లేడీస్కి ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇంకా ఫుల్ ఆలీ కానీ, వెన్నెల కిషోర్ కానీ, రాహుల్ కానీ అందరూ కూడా చాలా చాలా మంచి కామెడీ పండించారని చెప్తున్నారు. అందరికీ ఓవరాల్గా నచ్చే సినిమా అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ భవి.